తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హాస్య నటుడు సుత్తివేలు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో తెల్లవారుజామున కన్ను మూశారు. 80లలో హాస్యానికి మారుపేరుగా ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారాయన. సుత్తివేలు మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చూడడానికి దిమ్మచెక్క లాంటి బల్లేశారు, కాలు మడి చూడడానికి శుభ్రమైన గది కట్టారు, బాధాగాని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25,000. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరా ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు. నీకు 30 రూపాయలు కూడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కులో తోడు చెప్పుగా బాధలు. పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదయ్యా, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుని మరేం వెళ్ళ. అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగలకు వణక్కం, ఉంగ అప్పకు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవత్తున్నా లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా హప్పి. ఏమనుకున్నావో భలే వాడు వాయా బాబు, భలే చావు గిరాకి తగిలింది. పొద్దున్నే నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, వీడి సుత్తి కాదు బాబు, రంపం. చలి ఉప్పిరుగే కదా హప్పిరుగా. ఎవరు నువ్వు? మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజాది కదూ, కులాసాయిరా వెళ్ళొప్పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్న ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమనేది నేనే అనుకో వెధప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికోకండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయిని చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడ పుట్టింది, కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడి సుత్తివేలు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసుంధర్ అడిగి తెలుసుకుందాం. వసుంధరా, సుత్తివేలు ఎన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు? యావని గుడ్ మార్నింగ్. చలనచిత్రంగా ఒక హాస్య నటుని కోల్పోయిందని చెప్పాలి. ఏంటంటే సీనియర్ హాస్య నటులు అంటే ప్రస్తుతం హాస్యం పండించే వరకు ఒక గురువులుగా నిలబడిన ఒక ఒక గురువు లాంటి మన సుత్తివేలు గారు. అయితే ఏంటంటే గత వారం రోజులుగా అంటే కొద్ది కాలంగా అతను అనారోగ్యంతోనే ఉన్నారు. అయితే గత వారం రోజులుగా మరింత అనారోగ్యంకి బారినపడి ప్రస్తుతం చెన్నై ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స ఫలించక ఈ రోజు తెల్లవారుగట్ల 3:30కి ఆయన తుదిశ్వాస వదిలేరు. అయితే యాక్చువల్ గా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఒక కేవలం సినీ రంగంలో అడుగుపెట్టి ఆయన 1980లో అడుగుపెట్టిన ఆయనకి ఒక రకంగా ఆయన ఒక హాసినట్టుగా తీర్చిదిద్దడానికి జంధ్యాల గారినే చెప్పాలి. అంటే జంధ్యాల గారు మొట్టమొదటి చిత్రంలో ముద్దుమందరంలో ఆయన యాక్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన హాసినట్టుగానే ఆయన ఆయన పాత్రలు కొనసాగడం, అలాగే ఆయన దాదాపు 250 వరకు చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. అయితే యాక్చువల్ గా ఏంటంటే ఆయన నటించిన చిత్రాల్లో ఆయన నటించిన ఒకే ఒక చిత్రం ఒక వందే మాత్రం అనే చిత్రానికి నంది అవార్డు ఆయన పొందడం ఆయనకి దక్కింది ఆయనకి అని. అయితే ఏంటంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చనిపోవడంతో ఆయన నివాసంలో చెన్నైలోని ఆయన నివాసంలో ఆయన భౌతికంగా ఆయన ఉంచారు. అయితే ప్రముఖులందరూ కూడా ప్రముఖ సినీ నటులు కానీ సీనియర్ నటులు కానీ వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అయితే రేపు సాయంకాలం అంటే రేపు మార్నింగ్ రేపు సాయంకాలమే చెన్నైలో ఆయనకి అంత్యక్రియలు జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. అయితే దూరదర్శన్ లో అంటే ఇటీవల కూడా ఆయన వెండి తెరకి కొంచెం దూరమైనా కూడా దూరదర్శన్ లో ఆనంద బ్రహ్మ ఆనందో బ్రహ్మ అని ఒక సీరియల్, అంటే ధారావాహిక అంటే ఒక ఏంటి ఒక ఒక సందేశాత్మకమైన ఒక నాటకంలో ఆయన కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే ఆయన నటించిన ఆఖరి చిత్రం శత్రురేఖ పరిణామం విడుదలైనా కూడా మరొక చిత్రం ఆయన రాజశేఖర చిత్రం మహంకాళి చిత్రంలో ఆయన కూడా నటించారు, అదే ఆఖరి చిత్రం అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా విడుదల కాలేదు యామిని. రైట్ వసుంధర. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహరావు. 1982లో
ముద్దమందారం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 200కు పైగా సినిమాల్లో నటించిన సుత్తివేలు జంధ్యాల సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. 4 స్తంభాలాట సినిమాలో సుత్తి అనే పాత్రలో నటించారు. ఆ పాత్రలో వేలు నటనను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయనను అప్పటి నుంచి సుత్తివేలు అని పిలిచేవారు. అలా ఆయన సినీ ప్రస్థానం 2008 వరకు సాగింది. తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చా. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాలు పిచ్చి కాదు సార్, నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా, నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్పమ్మా, అంత మాత్రానా? నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్, అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీస్ అయినా ఇవ్వకుండా ఏ యజమాని తన పని వాడిని తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్, బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్. మా ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి, నా ఉద్యోగం నాకు ఇచ్చేసారు. నువ్వు నోరు మీద అతిగా అడగమంటే ఉద్యోగం నుంచి కాదు ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్సింగ్ గాను ఉండటం వల్ల అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సారు అదిరిపోయారు. జస్ట్ జగన్నాథం కూతురంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపోతావు. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా ఒక్క క్షణం. జంధ్యాల సినిమాలతో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన సుత్తివేలు సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ని వరించాయి. 80లలో సుత్తివేలు కామెడీ లేకుండా సినిమా ఉండేది కాదంటే నమ్మాల్సిందే. ఈ తరం సినిమాల్లో బ్రహ్మానందం, సునీల్ల 2 దశాబ్దాల క్రిందట తెలుగు సినిమా కామెడీలో సుత్తి వీరభద్రరావుతో కలిసి కామెడీని పండించారు వేలు. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నీకు కూడా? నాకంత అదృష్టం కూడానా? ఆ ఏల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేసాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల చేస్తుంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటావంటా లేని విజే. అబ్బా, దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేవిట నాన్న తలవాచిపోతుంది. అగ, ఏమిటి ఏమిటి నాకు నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి, ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయం చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే, ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? ఒట్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇక నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.